రుద్రంగి మండల కేంద్రంలో దుర్గమ్మ పల్లెకు వెళ్లే దారి వరద ఉధృతికి కోతకు గురైందని ఆ దారిలో వంతు నిర్మించాలని బీఎస్పీ మండల అధ్యక్షులు కట్కూరి శంకర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కట్కూరి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురమ్మ ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి కాలువ పనులు పూర్తి చేయకుండా మధ్యలో వదిలివేయడంతో వరద నీరు కాలువ పక్క నుండి రావడంతో దుర్గమ్మ పల్లెకు వెళ్లే దారి కోతకు గురై ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువ పనులు పూర్తి చేసి 1వ వార్డు నుంచి ఎస్టీ కాలనీకి వెళ్లే దారిలో వంతు నిర్మిస్తే వర్షాలు పడ్డప్పుడు ప్రజలకు ఇబ్బందులు ఉండవని తెలిపారు. యువకులు ఉత్సాహంతో వినాయక విగ్రహాన్ని తీసుకురాగా రోడ్డు పరిస్థితి చూసి ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి ఎక్కించారు. ఇలా ప్రతి ఒక్కరూ దారి వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీబీఎఫ్ కన్వీనర్ గసిగంటి జలంధర్ కాళిదాస్, అరుణ్, సుంచు, అనిల్, కట్కూరి హనక్, గసిగంటి నితిన్, బడుగు రంజిత్, చిట్టిపాక సంపత్, కదాసు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కురిసినటువంటి అకాల వర్షం కారణంగా రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి దుర్గమ్మ గుడి పోయే దారిలో రాకపోకలు భారీ వర్షం కారణంగా రాకపోకలు నిలిపివేయబడ్డాయి. సురమ ప్రాజెక్టు కెనాల్ నుంచి భారీ వాటర్ రావడం వల్ల ప్రయాణికులు, వాహనదారులు మరియు గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రంగి గ్రామంలోని 1వ వార్డు రామకృష్ణపల్లెలో, మరి దీని పక్కన ఉన్నటువంటి దుర్గమ్మ చెరువు, మరి ఇదే రహదారిలో కొత్తపేట, మరియు తొరితికి పోయేటువంటి రహదారి, మరి ఇక్కడ పక్కనే ఎస్సీ కాలనీ కూడా ఉన్నది. మరి సురమ చెరువుకు వేయబడినటువంటి ఈ యొక్క కాలువను, ఈ కెనాల్ కాలువ మధ్యలో బ్రిడ్జి వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి అధికారులు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని బాధ్యతాయుతంగా వ్యవహరించి మరి గ్రామంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క శాశ్వత పరిష్కారం కనుగొని ఈ కాలువకు బ్రిడ్జిని మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాదచారులు కానీ అనేకులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఈ ప్రజల యొక్క తీవ్ర ఇబ్బందులను గురికాకుండా చూడాల్సినటువంటి అధికారులు ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క తీవ్రమైనటువంటి సమస్యను తక్షణమే ఈ సమయంలోనే తీసుకోవాల్సిన అవసరం అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పి గుర్తు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఈరోజు రుద్రంగి గ్రామంలో సురమ్మ చెరువు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ కెనాలు ఊరు మధ్య నుంచి వెళ్ళడం జరిగింది. ఈ కాలువ పూర్తి చేయకపోవడము ప్రభుత్వ నిర్లక్ష్యము. ఈ కాలువ నిర్లక్ష్యంతో ఇక్కడ రాకపోకలు ఆగిపోవడం జరిగింది. దీనికి ఈ పాలకవర్గం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ఒక్క అధికారి వచ్చి ఈ యొక్క సమస్యను చూసిన దాగడాలు లేవు. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ రుద్రంగి మండల శాఖ నుంచి మేము కఠినంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరించాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.